హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, నమస్తే. ఐ థింక్ మీరందరూ సేఫ్గా ఉన్నారనుకుంటున్నాను. ఈరోజు నేను మీకోసము ఒక న్యూ సిరీస్ని స్టార్ట్ చేయబోతా ఉన్నాను. ఆ న్యూ సిరీస్ చాలా అద్భుతంగా ఉండబోతా ఉంది. ఇన్ని రోజులు నేను చాలా వీడియోస్ చేశాను, కానీ ఈ రోజు నుంచి స్టార్ట్ అయ్యే సిరీస్ ఏదైతే ఉందో అది మీ లైఫ్లో ఖచ్చితంగా వాల్యూస్ని యాడ్ చేస్తుంది. మీరు ఏ స్టేట్లో ఉన్నా కూడా మీరు ఫర్దర్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి ఈ వీడియోస్ అన్నీ ఉపయోగపడబోతా ఉన్నాయి. ఏంటి ఆ వీడియోస్ అని చెప్తే, నేను గత 3 సంవత్సరాలుగా నేను ఒక సైన్స్ని స్టడీ చేస్తూ ఉన్నాను. ఎందుకు నేను స్టడీ చేయాల్సిన అవసరం వచ్చిందంటే, నేను చాలా మీటింగ్స్, చాలా ట్రైనింగ్స్ అటెండ్ అయ్యాను, చాలా కోర్సెస్ తీసుకుని నేను నేర్చుకున్నాను. కానీ నాకు అందరికీ ఉపయోగపడి, అందరి లైఫ్లో వాల్యూస్ యాడ్ చేసి, అందరినీ కూడా ఒక నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళి ఒక సైన్స్, ఒక సబ్జెక్ట్ నేర్చుకోవడం జరిగింది. ఆ సబ్జెక్ట్ పేరు ఏంటంటే NLP, ఆ కోర్స్ పేరు ఏంటంటే NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ అనేసి. ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్ని యూజ్ చేసుకుని అతి సామాన్యమైన వ్యక్తులు కూడా అసాధారణ వ్యక్తులుగా మారిన సంఘటనలు చాలా చాలా ఉన్నాయి. మరి ఈరోజు నేను మీకు ఒక బేసిక్ ఇంట్రడక్షన్తో వీడియోతో నేను స్టార్ట్ చేయబోతా ఉన్నాను. నా నుంచి ఈ కాంట్రిబ్యూషన్ మీకు ఎప్పుడు ఉంటుంది, కానీ మీ నుంచి నాకు కాంట్రిబ్యూషన్ కావాలి, మీ నుంచి నాకు కమిట్మెంట్ కావాలి. ఏంటి ఆ కమిట్మెంట్ అంటే, జస్ట్ మీరు ఏదైతే వీడియో చూస్తూ ఉన్నారో ఈ వీడియోని మీ ఫ్రెండ్ సర్కిల్లో, మీ బంధువుల్లో, మీ నైబర్స్లో, తర్వాత మీ యొక్క సర్కిల్లో ఉన్న బిజినెస్ పర్సన్స్తో, తర్వాత స్టూడెంట్స్తో, వాళ్ళు ఏదైనా స్టడీ చేస్తూ ఉండి, వాళ్ళు ఏదైనా జాబ్ చేస్తూ ఉండి, వాళ్ళు ఏదైనా బిజినెస్ చేస్తూ ఉండి, వాళ్ళతో అందరితో కూడా ఈ వీడియోని మీరు షేర్ చేయాలి. ఈ వీడియో సిరీస్ని మీరు షేర్ చేయాలి. ఎందుకోసం అంటే, ఇది వచ్చేసి ఏదో బిజినెస్ ప్రమోషన్ కోసం కాదు. ఇది నాకు ఎటువంటి బిజినెస్ ప్రమోషన్ ఈ సిరీస్లో ఉండదు. ఇది జస్ట్ నేను నా నుంచి మీకు కాంట్రిబ్యూషన్ ఇస్తూ ఉన్నాను. నేను నేర్చుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది నాకు ఎంత హెల్ప్ అయింది, నేను ఎంత పర్సనల్గా ప్రోగ్రెస్ తీసుకుంటున్నాను అనేది నాకు తెలుసు. ఇదే విషయం పైన మీతో నేను డిస్కస్ చేస్తున్నాను. ఈ వీడియో సిరీస్ అంతా కూడా మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి పనికొస్తుంది. ఎందుకు నేను ఇంత కాన్ఫిడెన్స్ చెప్తా ఉన్నానంటే, ఈ సిరీస్, ఈ యొక్క సబ్జెక్ట్ పేరు ఏంటంటే, ఈ యొక్క సైన్స్ పేరు ఏంటంటే NLP, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్. ఈ న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామ్లో మీరు మీ బ్రెయిన్ని ఎలా యూజ్ చేసుకోవాలి, మీ యొక్క యాటిట్యూడ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, బిహేవియర్ ఎలా చేంజ్ చేసుకోవాలి, మీ సక్సెస్ రేషియోని ఎలా పెంచుకోవాలి, అన్ని విషయాలు కూడా నేను డిస్కస్ చేయబోతా ఉన్నాను. సరే, మరి ఈరోజు మెయిన్గా ఒక విషయం డిస్కస్ చేయబోతా ఉన్నాను, అది వచ్చేసి బ్రెయిన్ సంబంధించి మీకు బేసిక్ నాలెడ్జ్ ఇవ్వబోతా ఉన్నాను. ఇప్పుడు మన ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే, ప్రతి ఒక్కరం కూడా సక్సెస్ వైపు, సక్సెస్ కావాలని పనిచేస్తూ ఉంటాము. ప్రతి ఒక్కరు కూడా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాము. మనకు ఊహ తెలిసినప్పటి నుంచి ఈ రోజు కన్నా రేపు బెటర్గా ఉంటుంది, ఈ రోజు కన్నా రేపు బెటర్గా ఉంటుందని ఒక ఆశతో మనం జీవిస్తూ ఉంటాము. కానీ ఎప్పుడు బెటర్నెస్ వస్తుంది, ఎప్పుడు మీరు లైఫ్లో మీరు సక్సెస్ అవుతారు, మీ బ్రెయిన్ ఎలా పనిచేస్తూ ఉంది, నేను ఎలా యాక్ట్ చేయాలి, నేను ఎలా బిహేవ్ చేయాలి, నేను ఎలా యాక్షన్ చేయాలనే విషయం మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. ఓకేనా? మరి ఏంటి, నేను రెండు పదాలు వాడుతా ఉన్నాను, బ్రెయిన్ అంటా ఉన్నాను, మైండ్ అంటా ఉన్నాను. ఏంటి అంటే, చూడండి, ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా కూడా ఈ భూమి మీదకి మనిషి అనేవాడు జన్మిస్తున్నాడంటే ఒకే రకమైన బ్రెయిన్తో జీవిస్తాడు. ఒకే రకమైన బ్రెయిన్తో జన్మిస్తాడు. ప్రతి ఒక్కరి బ్రెయిన్ ఒకటే ఉంటుంది. ఎస్, ప్రతి ఒక్కరి బ్రెయిన్ ఒకటే ఉంటుంది. ఆ బ్రెయిన్ ఎంటీ బ్రెయిన్గా మనం ఈ భూమి మీదకి మనం వస్తాం. మరి బ్రెయిన్ ఒకటే ఉన్నప్పుడు మరి మనుషుల్లో ఎందుకు ఇంత వ్యత్యాసాలు ఉన్నాయి? ఒకరు ఎందుకు హైలీ సక్సెస్ఫుల్గా ఉన్నారు, ఒకరు ఎందుకు మిడిల్ సక్సెస్ఫుల్గా ఉన్నారు, కొద్దిమంది ఎందుకు లో సక్సెస్ఫుల్ ఉన్నారు, కొద్దిమంది ఎందుకు లైఫ్లో అసలు సక్సెస్ అవ్వడం లేదు, ఎందుకు కొద్దిమంది ప్రతిసారి సంతోషంగా ఉంటారు, ఎప్పుడు చూసినా వాళ్ళు సంతోషంగా ఉంటారు, కొద్దిమంది ఎందుకు ఎప్పుడు బాధగా ఉంటారు? చాలామంది మీరు గమనిస్తే ఎక్కువ మంది వాళ్ళ యొక్క ఎక్స్ప్రెషన్స్ ఒకే సంఘటన పైన వేరువేరుగా ఎందుకు వాళ్ళు బిహేవ్ చేస్తారు, ఎందుకు చాలామందికి అభిప్రాయ భేదాలు వస్తాయి, ఒకే సంఘటన తీసుకుని ఇద్దరు వ్యక్తుల మధ్య ఎందుకు అభిప్రాయ భేదాలు వస్తాయి? ఎందుకంటే మన దగ్గర ఉన్న బ్రెయిన్ అందరికీ ఒకటే ఉంటుంది, కానీ మైండ్ మాత్రం వేరువేరుగా ఉంటుంది. ఎస్, మైండ్ మాత్రం వేరువేరుగా ఉంటుంది. ఏంటి, బ్రెయిన్ మైండ్ ఒకటి కాదా? డెఫినెట్లీ ఒకటి కాదు. ఎందుకోసం అంటే, బ్రెయిన్ అనేది ఏంటంటే మనకు ఫిజికల్గా మనకు కనిపిస్తుంది. అంటే ఈ స్కల్ ఏదైతే ఓపెన్ చేస్తే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంటుంది, ఇక్కడ ఒక మజిల్ ఉంటుంది, ఇక్కడ ఒక ఆర్గాన్ ఉంటుంది, ఇది ఎప్పుడు ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, దీనికి ఆక్సిజన్ ఎక్కువ కావాలి. తర్వాత ఇది బ్రెయిన్ అనేది ప్రతి బాడీలో ప్రతి అణువు కంట్రోల్ చేస్తూ ఉంటుంది, ప్రతి అణువుకి ఆక్సిజన్ చేరవేయడం,
ప్రతి అణు అణువుకి బ్లడ్ సర్క్యులేషన్ ప్రతి ఫంక్షన్ చేయడానికి కూడా ఈ బ్రెయిన్ నుంచి మీకు సిగ్నల్స్ వస్తేనే మొత్తం మన బాడీ అంతా ఫంక్షన్ చేస్తూ ఉంటుంది. మనం ఏం చేయాలన్నా కూడా మెయిన్ గా ఏంటి, బ్రెయిన్, మనకు బ్రెయిన్. మరి ఈ బ్రెయిన్ అంతా ఒకటే ఉన్నప్పుడు మైండ్ ఏంటి అంటే, మైండ్ అనేది ఏంటంటే సాఫ్ట్వేర్ రెండు ఉన్నాయి, బ్రెయిన్ మైండ్. బ్రెయిన్ అనేది ఏంటంటే బ్రెయిన్ వచ్చేసి ఒక హార్డ్వేర్ అండి. హార్డ్వేర్ అంటే మీరు దాన్ని టచ్ చేయొచ్చు, ఫీల్ చేయొచ్చు, అది ఫంక్షన్ చేస్తూ ఉంటుంది, మీరు దాన్ని చూడొచ్చు. కానీ సాఫ్ట్వేర్ ఏంటంటే మీరు దాన్ని చూడలేరు, మీరు దాన్ని ఫీల్ చేయలేరు. మరి ఏంటి బ్రెయిన్కి మైండ్కి తేడా ఏంటంటే, బ్రెయిన్ అనేది వచ్చేసి హార్డ్వేరు, మైండ్ అనేది వచ్చేసి సాఫ్ట్వేరు. అవును, బ్రెయిన్ ప్రతి ఒక్కరి మన బ్రెయిన్, తర్వాత బిల్ గేట్స్ బ్రెయిన్, అందరి బ్రెయిన్స్ ఒకటే ఉన్నప్పుడు మరి ఎందుకు ఇన్ని వ్యత్యాసాలు ఉన్నాయంటే, తేడా ఎక్కడుందంటే వాళ్ళ సాఫ్ట్వేర్లో తేడా ఉంది. ఎందుకు కొద్దిమంది హ్యాపీగా ఉంటారు, ఎందుకు కొద్దిమంది ఎప్పుడు కోపంగా ఉంటారు, ఎందుకు కొద్దిమంది ఎప్పుడు వ్యతిరేకిస్తూ ఉంటారు కొద్దిమంది, ఒకరిని చూసి ఎందుకు ఒకరికి పడదు, ఎందుకు ఒకరు సక్సెస్ అవుతుంటారు ఒకరు అన్సక్సెస్ఫుల్ అవుతూ ఉంటారు అంటే, వాళ్ళ మైండ్ ఎలా ఉందో దాని మీద వాళ్ళ యొక్క జీవన విధానం అనేది ఆధారపడి ఉంటుంది. అర్థమైందా? బ్రెయిన్ అంటే హార్డ్వేరు, మైండ్ వచ్చేసి సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ఎప్పుడైతే వేరువేరుగా ఉంటుందో, వాళ్ళ యొక్క జీవన శైలి కూడా వేరువేరుగా ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ ఎంత పవర్ఫుల్ అంటే, ఈ సాఫ్ట్వేర్ మీదే మీ యొక్క దినచర్య ఆధారపడి ఉంటుంది. మీరు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారు, మీ యాటిట్యూడ్ ఏంటి, మీరు ఎలాగ జనాలతో కలుస్తూ ఉన్నారు, ఎలా మాట్లాడుతూ ఉన్నారు, మీ యొక్క బిహేవియర్ ఏంటి, అన్నీ కూడా సాఫ్ట్వేర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మీరు ధైర్యస్తులా, మీరు పిరికి వాళ్ళ, ఏదైనా సంఘటన చూసి మీరు నవ్వుతూ ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా, ఏదైనా సంఘటన ఏదైనా కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతున్నారు అనేది మైండ్ మీద డిపెండ్ అవుతుంది. ఏ సౌండ్, ఎందుకంటే ప్రతి ఒక్కరూ మరి ఏమైనా చేంజ్ చేసుకోవచ్చా? మీరు సక్సెస్ అవ్వాలనుకుంటున్నారు, చాలా ఎఫర్ట్ ఇస్తూ ఉన్నారు, చాలా చోట్ల మీరు మీ యొక్క ఎనర్జీ లెవెల్స్ని ఖర్చు పెడతా ఉన్నారు, కానీ మీరు సక్సెస్ అవ్వడం లేదు. ఎందుకు అంటే మీ సాఫ్ట్వేర్లో ఏదో ప్రాబ్లం ఉంది అని. మళ్ళీ బ్రెయిన్ చేంజ్ చేసుకునే అవుతుందా, బ్రెయిన్ ఏమైనా మాడిఫికేషన్ చేయొచ్చా, బ్రెయిన్ ఏమన్నా మనం చేంజ్ చేసుకోవద్దు అంటే, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఇప్పుడు ప్రజెంట్ స్టిల్ ఇప్పుడు అటువంటి అవకాశం ఏం లేదు. ఎందుకంటే మీరు బ్రెయిన్ ని ఏం చేయలేరు, కానీ మీరు సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయొచ్చు. మీరు సాఫ్ట్వేర్ మీద వర్క్ చేయొచ్చు, మీ సాఫ్ట్వేర్ ని మీరు చేంజ్ చేసుకోవచ్చు. మీరు ఇప్పుడున్న ఏదైతే మీ అలవాట్లు ఉన్నాయో, మీ యొక్క ప్యాటర్న్స్ ఏవైతే ఉన్నాయో, మీ దినచర్య ఏదైతే ఉందో, దాన్ని మీరు అన్ని కూడా ఈ సాఫ్ట్వేర్ ని చేంజ్ చేసుకోవడం ద్వారా మీరు ప్రతి దాంట్లో కూడా చేంజెస్ తీసుకురావచ్చు. మరి ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను మీకు బ్రెయిన్కి, తర్వాత మైండ్కి మీకు ఈజీగా అర్థమవుతుంది. మీరు ఏదైతే మొబైల్ చూస్తూ ఉన్నారో, ఇది వచ్చేసి హార్డ్వేర్. మీ మొబైల్ మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ డెస్క్టాప్లో కానీ ఈ వీడియో చూస్తూ ఉంటే ఇది వచ్చేసి హార్డ్వేరు. ఈ మొబైల్ మీరు ఆన్ చేయగానే మీకు స్క్రీన్ పైన కనిపించేవన్నీ కూడా ఏంటంటే సాఫ్ట్వేర్. మీరు సాఫ్ట్వేర్ పైన ఎంతైనా వర్క్ చేసి మీ యొక్క ఫ్యూచర్ని, మీ యొక్క సక్సెస్ని మీరు చేంజ్ చేసుకోవచ్చు, కానీ బ్రెయిన్ని మీరు చేంజ్ చేసుకునే కాదు. మరి మైండ్ని చేంజ్ చేసుకోవాలంటే ఏం చేయాలి అంటే, మీరు ఇదే సిరీస్లో నాతో పాటు మీరు జర్నీ చేస్తే మీరు ఎలాగ మైండ్ని ఎలాగ కంట్రోల్ చేయాలి, మైండ్లో లెవెల్స్ ఏంటి, మైండ్ యొక్క బిహేవియర్స్ ఏంటి, మైండ్ని ఎలా చేంజ్ చేసుకోవచ్చు, అన్ని విషయాలు కూడా నేను మీతో మీకు నేర్పిస్తాను. తర్వాత మీరు చేయవలసిందల్లా ఏంటంటే, ఈ యొక్క సిరీస్ని కంటిన్యూగా మీరు అటెండ్ అవ్వడం, ప్లస్ మీకు నచ్చితే లైక్ చేయడము, మీకు ఏమన్నా ఇంకా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తే నేను మీకు మీ కామెంట్స్ నేను చూస్తాను, చదువుతాను, తర్వాత మీకు నేను ఆన్సర్స్ కూడా ఇస్తాను. ఓకేనా? తర్వాత ఇంకొక లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఏంటంటే, మీరు ఫస్ట్ టైం నా ఛానల్కి వచ్చిన దగ్గర నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దట్స్ ఇట్ అండి. మరో వీడియోతో, మరో వీడియోతో నేను మళ్ళీ మీకు మీట్ అవుతాను. అంతవరకు సెలవు. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.